సర్పవరం టైకీ పరిశ్రమ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి 10 లక్షలు, టైకీ పరిశ్రమ నుండి 40 లక్షల రూపాయలు, మొత్తం 50 లక్షల నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. చనిపోయిన ఇద్దరు కార్మికుల కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టడం జరిగింది. మంత్రి కన్నబాబు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారి తరపున టైకీ పరిశ్రమ ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 5 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. చనిపోయిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వం తరపున ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ చర్చలలో ఎమ్మెల్యేలు నిమ్మకాయల చిన్నరాజప్ప, పొన్నాడ సతీష్ కుమార్, జనసేన పీఎస్సీ సభ్యులు పంతం నానాజీ, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు పుల్లా చందు, పుల్లా కోటేశ్వరరావు, సర్పవరం సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, డిఎస్పీ వి భీమారావు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలోని టైకీ ఇండస్ట్రీలో చాలా విషాద సంఘటన చోటు చేసుకుంది. నైట్రేట్ ఆక్సైడ్ దాన్ని రసాయనాన్ని చేస్తూ ఉన్నప్పుడు రియాక్టర్ ఒకటి పేలిపోయింది. పేలిపోవడంతో అక్కడ స్పాట్లో 2 మరణించడం జరిగింది. మరో 4 గాయపడి ఆసుపత్రిలో ఉన్నారు. ఈ రియాక్టర్ పేలుడులో ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన పటవల గ్రామంలో సుబ్రహ్మణ్యం, కాకర్ల సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి ఏకే మల్లవరానికి చెందిన మన తోటకూర వెంకటరమణ గారు, వీరిద్దరూ కూడా మృతి చెందడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. చాలా చిన్న వయసు, ఒకరికి 37 ఇయర్స్, ఇంకొకరు 30 ఇయర్స్. మొన్ననే ఒక అబ్బాయికి అందులో రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఇంకో అబ్బాయికి కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది. చిన్న పిల్లలు, 4 సంవత్సరాలు ఒకరు, 2 సంవత్సరాలు ఒకరు, 2 సంవత్సరాలు ఒకరు, వారికి కూడా న్యాయం చేయాలని చెప్పి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాం, కంపెనీతో మాట్లాడి ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వడానికని నిర్ణయించాం. ఇప్పుడే బాధిత కుటుంబాల సమీపంధువులు, అదేవిధంగా మన కొన్నాడు సతీష్ గారు, ముందువారం శాసనసభ్యులు, మేము అందరం కూడా డిస్కస్ చేసి కంపెనీ యాజమాన్యంతో, యాజమాన్యం 40 లక్షల రూపాయలు ఇస్తుంది, 10 లక్షలు ప్రభుత్వం నుంచి ఇస్తారు, 50 లక్షల రూపాయలు మొత్తం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ ప్రకారం వారికి ఇవ్వడం, దాంతోపాటు ఇద్దరికి ఇళ్ల స్థలాలు ఇస్తాం. అది కాకుండా సూటబుల్ అయితే వారిద్దరికీ కూడా ఇక్కడే ఉద్యోగం కల్పించాలని చెప్పి కంపెనీకి చెప్పడం జరిగింది. తప్పకుండా వారి కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇది ఒక దురదృష్టకరం సంఘటన, దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తుగా ఆదేశించాం. ఒక కమిటీని నియమించమని చెప్పి నిన్ననే మన పరిశ్రమల శాఖ మంత్రులు గౌతమ్ రెడ్డి గారితోనూ, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రులు జయరామ్ గారితో కూడా మాట్లాడాము. ఒక కమిటీ నియమిస్తున్నాం. నేను గౌతమ్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు కొన్ని పాత ఫార్మా ఇండస్ట్రీస్, అంటే ఇంత గతంలో పెట్టిన ఫార్మా ఇండస్ట్రీస్ రాష్ట్రంలో చాలా ఉన్నాయి, వీటిలో ఈ అధునాతన పద్ధతులు అవలంబిస్తున్నారా లేదా, దాన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీకి అడాప్ట్ అయ్యిందా లేదా అని చూడడం కోసం కూడా ఒక కమిటీ నియమిస్తామని చెప్పి గౌతమ్ రెడ్డి గారు కూడా చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదయం మాట్లాడారు, బాధిత కుటుంబాలకి సంతాపం తెలియజేశారు, వారి కుటుంబాలను పూర్తిగా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. నన్ను, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సతీష్ గారిని కూడా, తర్వాత దొరబాబు గారు, పెండం దొరబాబు గారు, మన పిఠాపురం శాసనసభ్యులు, వారు మేమందరం కూడా ఇక్కడ ఉన్నాము. సార్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దీనంతటినీ కూడా పరిష్కరించే కార్యక్రమం చేశాం. గాయపడిన 4 కార్పొరేట్ వైద్యం అందిస్తూ ఉన్నాం, పూర్తి ఖర్చులు కంపెనీ భరిస్తుంది. అందులో ఒకరి కొద్దిగా తీవ్రంగా గాయాలైన వారికి 5 లక్షల రూపాయలు, మిగతా 3కి 4 లక్షల రూపాయలు చొప్పున పరిహారం అందించడం జరుగుతుంది. నేను మధ్యాహ్నం కాకినాడలో కెమికల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్ ఫైర్ అయిన సందర్భంలో మరి మంత్రి గారు వచ్చారు, మీ అందరం కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అనే పార్టీలు కూడా వచ్చినాయి. రాత్రి నుంచి కూడా మేము డిమాండ్ చేసింది ఏంటంటే 1 కోటి రూపాయలు ఫ్యాక్టరీ నుంచి ఇవ్వాలి, అలాగే గవర్నమెంట్ సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేసాం. అలాగే ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళకి 10 లక్షలు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేసాం. మరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వీళ్ళందరూ కూడా మంత్రి గారు, కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారితో సంప్రదించిన తర్వాత ఫ్యాక్టరీ 40 లక్షల రూపాయలు, 10 లక్షలేమో గవర్నమెంట్ సాయం చేయడానికి
అంగీకరించారని ముఖ్యమంత్రి అంగీకరించారని చెప్పి మంత్రి చెప్తున్నాడు. కనీసం మా డిమాండ్ ఏంటంటే 50 లక్షలు కూడా ఫ్యాక్టరీ ఇవ్వాలి, 10 లక్షలు గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్దల రాజప్ప గారు మాట్లాడింది, మేమంతా కలిసి ఆలోచించి తీసుకున్న నిర్ణయం 50 లక్షల రూపాయలు ఫ్యాక్టరీ నుంచి ఇవ్వాలని, 10 లక్షలు గవర్నమెంట్ ఇవ్వాలని, అట్లాగే హౌస్ సైటు వారికి ఉద్యోగం ఇవ్వాలని. ఇందులో ఈసీఏ లేనటువంటి ఒక వ్యక్తి ఆయనకి ఎక్స్ట్రా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే అతనికి జీవితకాలం 20,000 రాదు, అతనికి 6,000 వస్తుంది కాబట్టి ఆ వ్యక్తికి ఎక్స్ట్రా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని. వెంటనే ఫ్యాక్టరీ అనేది ఒక ఇది ఒక తౌడు నుంచి ఆయిల్ తీసేటువంటి ఫ్యాక్టరీని దీన్ని కెమికల్ ఫ్యాక్టరీగా మార్చారు, కానీ దాని దగ్గర జాగ్రత్తలు అయితే తీసుకోలేదు. కంపెనీని వెంటనే షట్ డౌన్ చేసి దీన్ని తిరిగి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి, ఇన్స్పెక్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి కూడా దీన్ని తిరిగి దీని స్టేటస్ పొందేదాకా ఈ కంపెనీ రిఫ్ట్ వర్క్లు స్టార్ట్ చేయకూడదని చెప్పుకోవాలి.